వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రమాదకర పరిశ్రమలపై వామపక్షాల మహానిరసన, ఆందోళనకారుల అరెస్ట్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్, 128కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. వైద్య పరీక్షల్లో అపశృతి, సిరప్ వెక్టించి అపస్మారక స్థితికి చిన్నారి బంధువుల ఆందోళన. జన్మభూమికి ప్రవాసాంధ్రులు, కువైట్ నుంచి విశాఖకు చేరిన 117 మంది. అప్పన్నస్వామికి చందన సమర్పణ, 4వ విడత చందనం సమర్పించిన ఆలయ వర్గాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విశాఖలో నిరసన దినంగా పాటించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన ప్రమాదకర పరిశ్రమలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్ సమీప ప్రాంతాల్లో మానవహారం నిర్వహించారు. నిరసన తెలిపిన ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించగా మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి నాని అందిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విశాఖలో నిరసన దినంగా జరుపుతున్నారు వామపక్ష పార్టీలు. అలాగే ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ మానవహారాన్ని పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. వామపక్ష పార్టీ నేతలను, ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఇక్కడ మనం చూస్తుంటే గోపాలపట్నం సిపిఎం నేత వెంకటరెడ్డిని కూడా ఆయన నివాసంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకున్న ఈ ఉద్యమాన్ని, అంటే ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న తరుణంలో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఎక్కడికక్కడ అణచివేసే ధోరణి కొనసాగుతుంది? నేతలు హౌస్ అరెస్టులు కానీ లేకపోతే డైరెక్ట్గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఒకటి, ప్రభుత్వాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కానీ అందరూ కూడా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ పర్యావరణానికి నాశనానికి ప్రయత్నిస్తున్నటువంటి కారణమైనటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని, అట్లాగే సేఫ్టీ అనేది ఉండాలని చెప్పేసి అని ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వాలు మద్దతు పలకాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ అట్లా కాకుండా ఎవరైతే ఈ యొక్క మరణ మృదంగానికి కారణమైనటువంటి వాళ్ళు, ఈ మాడహోమానికి కారణమైనటువంటి వాళ్ళు, ఈ యొక్క విధ్వంసానికి కారణమైనటువంటి పాలిమర్స్ యాజమాన్యం మీద కేసు పెట్టి కూడా మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, నేను మంచివాడిని అని చెప్పుకుంటానని చెప్పేసి అని ఆ రకం పరిపాలన చేస్తానన్నాడు. ఇదేనా మంచి పరిపాలన అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి విధ్వంసానికి కారణమైనటువంటి యాజమాన్యాన్ని నువ్వు అరెస్ట్ చేయలేదని అంటే మరి నువ్వు యాజమాన్యం తరఫు ఉన్నావా, బాధ్యుల తరఫు ఉన్నావా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే నువ్వు పర్యావరణానికి రక్షించడానికి ఉన్నావా, లేదా పరిపాలన విధ్వంసం చేయడానికి నువ్వు ఉన్నావా అన్నది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క పాలిమర్స్ యాజమాన్యాన్ని నువ్వు కేసు పెట్టావు కాబట్టి, హత్యానారం కింద కేసు పెట్టావు కాబట్టి నువ్వు అరెస్ట్ వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. బాధితులకి వాళ్ళకి ఉపశమనం కల్పించాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఈ స్టైరిన్ విషవాయువుల వల్ల ఆక్సిజన్ విషపూర్తి అయిపోయి అనేకమైనటువంటి మంది చనిపోయి 14 మంది చనిపోయారు. ఇంకా అనేక మంది అస్వస్థతకు గురవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. అలాగే ఈ దశాబ్దాల తరబడి ఈ రకమైనటువంటి వాయువులు, విషవాయువులు ఏవైతే ఉన్నాయో ప్రభావం ఆరోగ్యాల మీద చూపుతాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని రీసెర్చ్ అనేది చేయాలి, పర్మనెంట్గా హెల్త్ కార్డులు ఇవ్వాలి. కేవలం 1 సంవత్సరం మాత్రం హెల్త్ కార్డు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది చాలా దుర్మార్గంగా. కాబట్టి జీవితాంతం కూడా పర్మనెంట్ హెల్త్ కార్డు ఇవ్వాలి, అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కల్పించాలి. ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ ఈ ప్రమాదకరమైనటువంటి వాయువులు ఉన్నటువంటిది, లిక్విడ్స్ ఉన్నటువంటి
ఈ పరిశ్రమని ఎస్సీ జడ్కి తరలించాలని చెప్పని ఇక్కడ ప్రభుత్వం ఈ భూముల్ని 219 ఎకరాల భూముల్ని వాటిని స్వాధీనం చేసుకొని ఇక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏవైనా పరిశ్రమలన్నవి పెట్టి ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వేలాది మందికి ఉపాధి కల్పించొచ్చు ఆ రకంగా ప్రభుత్వం చేయాలి తప్ప ఈ నిర్బంధం చేసి ఎవరైతే న్యాయం కోసం అడుగుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం ఏవైతే మొత్తం ఈ కార్యక్రమాలను నిరసనని నోరు నొక్కేయాలని చెప్పి చూడడం అన్నటువంటిది దుర్మార్గమైనటువంటిది ఇప్పటికే గ్రామాల్లో ఎక్కడికక్కడ ఈ పోస్టర్స్ అయి పట్టుకునే మానవహారం మనిషికి మనిషికి ద్వారాన్ని పాటిస్తూ క్రమశిక్షణగా చేశారు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి మొత్తం అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి అంటే వీళ్ళు బయటకు వస్తే అరెస్ట్ చేయొచ్చు ఎవరింటి దగ్గర వాళ్ళు నిరసన చేస్తే వాళ్ళు ఏం చేయగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ మనసులో గూడు కట్టుకొని ఉంది ఎక్కడికక్కడ బంట కాలనీలో కానీ సిపిఎం కాలనీలో కానీ నందమున్నారులో కానీ వెంకటాపురంలో కానీ ఎక్కడికక్కడ అలా వ్యాపగుంటలో కానీ జరుగు ఈ జరిగాయి నాయకులు అరెస్ట్ చేసినా మాత్రాన్ని ఉద్యమం ఆగదు కాబట్టి వెంటనే ఈ యొక్క ఎల్జీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి కంప్లైంట్ తరలించాలి అని చెప్పేసిన మా ప్రధాన డిమాండు పర్యావరణ పరిరక్షణ కోసం పరిశ్రమల్లో పటిష్టమైనటువంటి సేఫ్టీ చర్యలు తీసుకోవాలి భద్రత చర్యలు తీసుకోవాలి ఆ రకంగా మాత్రమే పర్యావరణాన్ని కాపాడగలము అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క అరెస్టులు మానుకోవాలని ఈ ప్రజల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ విశాఖలో చేపట్టిన మానవహారం భారీ మానవహారం ఎందుకంటే వ్యాపకుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం బంక్ వరకు ఎక్కడికక్కడ శాంతియుతంగా సామాజిక దూరం పాటిస్తూ ఫ్లకార్డుల ద్వారా తమ నిరసనను తెలియజేస్తూ అఖిలపక్ష ప్రజా సంఘాలు అలాగే వామపక్ష పార్టీలు నేతలు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిరసన దినంగా పాటిస్తున్నారు అలాగే ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించడంతో పాటు విశాఖ జిల్లాలో నెలకొన్న 20 ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శంకర్తో నాని యాక్ట్ న్యూస్ జిల్లాలో కరోనా చేప కింద నీరులా విస్తరిస్తోంది కోరలు చాస్తూ ప్రజలపై పంజా విసురుతోంది కొత్తగా మరో నలుగురిని తన గుప్పిట్లోకి తీసుకుంది దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 128కి చేరింది జిల్లాలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను కొనసాగిస్తూనే అనేక సడలింపులు ఇస్తున్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు కట్టుతప్పుతున్నారు నిబంధనలను అతిక్రమిస్తుండటంతో కరోనా మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తోంది స్థానిక కాంట్రాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు ప్రవాస భారతీయులు ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతోంది తాజాగా మరో నలుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 128కి చేరింది ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఒకరు మృతి చెందగా 80 మంది డిశ్చార్జ్ అయ్యారు ఆసుపత్రుల్లో ప్రస్తుతం 47 మంది చికిత్స పొందుతున్నారు తాజాగా అనకాపల్లిలో నలుగురికి వైరస్ సోకింది స్థానికంగా ఉన్న ఓ షాపులో ఈ నలుగురు పనిచేస్తున్నారు ఈ నలుగురిలో ఓ మహిళ కూడా ఉన్నారు వీరికి ఎవరి ద్వారా వైరస్ సోకిందన్న స్పష్టత లేదు ఈ నలుగురిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు బాధితులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు వారిని కూడా క్వారంటైన్కు తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు వైద్య పరీక్షల సమయంలో 5 నెలల బాలుడు అపస్మారక స్థితిలోకి చేరడంతో బంధువులు ఆందోళనకు దిగారు సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం బాబు విజయ మెడికల్ సెంటర్ సమీపంలో ఉన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బర్మా క్యాంపు సమీపంలో నివాసం ఉంటున్న పైలా నరసింహరావు రమాదేవిల కుమారుడు 5 నెలల వర్షిత్కు సుస్థి చేయడంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ పిల్లల వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు కొన్ని వైద్య పరీక్షలు చేయించాలన్న డాక్టర్ సూచన మేరకు జెడ్పీ జంక్షన్ సమీపంలో విజయ మెడికల్ సెంటర్కు తీసుకువెళ్లారు గుండెకు స్కానింగ్ చేసే సమయంలో వైద్యులు బాబుకు సిరప్ తాగించారు అది కాస్త వికటించడంతో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు వెంటనే సిబ్బంది ఎదురుగా ఉన్న రామ్ శరణ్య పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లారు అత్యవసర వైద్య సేవలు అందించినా అక్కడి సిబ్బంది బాబు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ఘటనపై మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయ మెడికల్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాబు పరిస్థితి విషమంగా మారిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నన్ను బాగలేదని అక్కడ శాసకీరావు దగ్గరికి బర్మా క్యాంప్ తీసుకెళ్ళామండి ఆయన కొన్ని టెస్టులు చేయించండమ్మా అని చెప్పేసి చెప్పారు ఇక్కడ విజయ మెడికల్ సెంటర్కి తీసుకొచ్చాము వాళ్ళు నేను కొన్ని టెస్టులు చేశారు టెస్ట్ కది చేయాలమ్మా బేబీ పడుకుంటే కానీ ఆ టెస్ట్ అవదమ్మా అని చెప్పంటే ఈరోజు ఆ టెస్ట్ కోసం ఫోన్ చేస్తే తీసుకురమ్మని చెప్పారు బేబీ పడుకోలేదు అని అంటే 1:30 ఆ టైంలో ఏదో సిరప్ ఇచ్చారు
ఆ సిరప్ తాగిన పావు సిరప్ తాగిన తర్వాత బేబీ ఫీడింగ్ అని చెప్పి చెప్పారు ఒక పావు గంటలోనే బేబీ స్ట్రోక్ కోల్పోయి కళ్ళు తిరిగేసింది అన్నమాట వెంటనే అదే డాక్టర్ తీసుకొచ్చి ఈ రామచరణ్య హాస్పిటల్లో జస్ట్ ఫ్రెష్ చేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పేసి ఇక్కడ మీరు అమౌంట్ ఉంటే ఇక్కడ చేయించుకోండి లేదంటే కేహెచ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక్కడ అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఐసీయూలో ప్రజెంట్ మేము ఇక్కడికి వచ్చినప్పటికైతే హార్ట్ బీట్ అది ఏం పనిచేయలేదు అని వీళ్ళు చెప్పారు ప్రజెంట్ ఐసీయూలో అవుతుంది ప్రజెంట్ వెంటిలేషన్ ద్వారా పెట్టారు ప్రజెంట్ మరి ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారండి మాకేం అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది ఉంది చిన్నారికి స్కాన్ తీసే సమయంలో కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో మత్తుమందు వైద్యుడు బాబుకు సిరప్ తాగించాడు తాగిన కొద్దిసేపట్లో బాబు అపస్మారక స్థితికి చేరుకోవడంతో పక్కనున్న పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు మా సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని విజయ మెడికల్ సెంటర్ వైద్యుడు డాక్టర్ సుమన్ తెలిపారు వర్షిత ఈకో కార్డియోగ్రామ్ టెస్ట్ కి వచ్చిందండి అమ్మాయి 5 మంత్స్ ఏజ్ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి మనకు సెడేషన్ ఇచ్చి చేయాల్సి ఉంటుందండి సెడేషన్ ఇచ్చిన తర్వాత బేబీ కార్డియాలజిస్ట్ వచ్చారు డాక్టర్ మాధురి గారు ఆవిడ చేస్తున్న టైంలో బేబీకి సడన్గా వాంతిలాగా వచ్చి తర్వాత ఇమీడియట్గా ఊపిరి ఆగింది ఆవిడ ఇమీడియట్గా బేబీని స్వయంగా తీసుకుని వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి స్పెషాలిటీ శ్రీకృష్ణ హాస్పిటల్లో స్వయంగా తీసుకెళ్ళి ఇమీడియట్గా జాయిన్ చేశారు ఆ తర్వాత బేబీకి ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుందండి ఉపాధి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళి కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రాష్ట్రానికి చేరుకుంటున్నారు అందులో భాగంగా తాజాగా కువైట్ నుంచి 117 మంది ప్రవాసాంధ్రులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు ఎయిర్పోర్టుల్లో అధికార యంత్రాంగం వీరికి సుమారు గంటన్నర పాటు కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించింది అనంతరం ప్రత్యేక బస్సుల్లో వీరిని సొంత ఊళ్లకు పంపించారు సింహగిరిపై శ్రీ అప్పన్న స్వామివారికి అధికారులు చందనాన్ని సమర్పించారు వేకువజామున 3 మణుగుల చందనాన్ని స్వామివారికి పైపోతగా వేశారు కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఈసారి కూడా భక్తులకు ప్రవేశాన్ని నిషేధించి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు సింహగిరిపై ఏటా శ్రీ స్వామివారికి 4 విడతల్లో 12 మణుగులు అంటే 500 కేజీల చందనాన్ని పూయడం ఆనవాయితీ గత నెల స్వామివారికి 3 మణుగుల చందనాన్ని సమర్పించిన దేవస్థానం అధికారులు ఈసారి జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 3వ విడతగా మరో 3 మణుగుల చందనాన్ని సమర్పించారు దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో 3 మణుగుల పచ్చచందనంలో అర్చకులు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామివారికి పైపూతగా సమర్పించారు కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఈసారి కూడా భక్తులకు ప్రవేశాన్ని నిషేధించి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు జగన్ సర్కార్పై గాజువాక మాజీ ఎమ్మెల్యే పెళ్ళా శ్రీనివాసరావు చేసిన విమర్శల ప్రస్తుతం ఎమ్మెల్యే నాగిరెడ్డి ఖండించారు గత 5 ఏళ్లు టీడీపీ పాలనంతా దోచుకోవడం దాచుకోవడంతోనే గడిచిపోయిందని ఎద్దేవా చేశారు అందుకే రాష్ట్ర ప్రజలు ఛేదరించి టీడీపీని దారుణంగా ఓడించారని ఆయన మార్పు రాకపోవడం శోచనీయమన్నారు నాడు రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలలో ఒక్కదాన్నైనా టీడీపీ అమలు చేసిందా అని ప్రశ్నించారు అవగాహన లేదో ల్యాండ్ మీద అవగాహన లేదో నాకు తెలియదు కానీ 5 కండిషన్స్ ఆ కండిషన్స్ వల్ల రిజిస్టార్స్ కింద రిజిస్టర్ కాదు ప్లాన్ ఎప్పుడో పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ ఎప్పుడో చేయాలి మార్చిగా పెట్టుకుందంటే బ్యాంక్ వాళ్ళు తీసుకోరు ఆ కండిషన్లు ఎటువంటి బానోజీ కోళ్ళ కేసు వచ్చింది ఒకవేళ గెలుచుకుంటే మొత్తం ఆ సైట్ ఆయన కట్టుకుని బిల్డింగ్ డిస్మెంట్ చేసి హ్యాండ్ఓవర్ చేయాలని ఆ కండిషన్లో ఉన్నది అది మరి దాన్ని నేను ఇచ్చేసాను ఆవిష్కరణ ఉద్ధరించాను ఏంటి ఉద్ధరించాను స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉద్ధరించారండి ఏటా ఉద్ధరించండి గురుమంత్రి టైంలో నేను చెప్పాను ఒకసారి ఇల్లు భూమిని పోయిన వాళ్ళకి 6 నెంబర్ కార్డు ఇచ్చారు ఆ కార్డు మీద ఉద్యోగం వచ్చేవారు అది తరతరాలుగా ఆ వంశానికి ఆ సర్నేమ్ ఉన్నవాడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అక్కడే వంశకరాలు వాళ్ళు పచ్చా తిరగవలసిన అవసరం లేదు రాజకీయ నాయకుడు చుట్టు కానీ ఆఫీసుల చుట్టు కానీ కానీ నువ్వు చేసి పెట్టి ఆయన అయితే తండ్రి కొడుకు పెళ్లి కానీ పోయారు కూతురు కానీ అయింది 37 ఏళ్ళు పెళ్లి కాకుండా ఉండిపోతారు ఇంట్లో ముసలైపోయి చేతను అది తీసుకొచ్చిన తప్పని దాన్ని ఇబ్బంది నీకు అనేకసార్లు చెప్పుకుని నువ్వేం చేసావు
కొడుకు కొడుకుకి కూతురు కొడుకు అన్న అసలు ఆ నేమ అనేది కూతురు కొడుకుకి కూతురు ఆడపిల్లలు లే ఉన్నారు అనుకుందాం అది అల్లుడు తీసుకుంటా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు స్పీడ్ అందుకున్నాయి. కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పరిమిత రూట్లలోనే బస్సులు నడిపిన ప్రజా రవాణా వ్యవస్థ యాజమాన్యం సర్వీసులను పొడిగించింది. ఇందులో భాగంగా కాకినాడ రాజమండ్రి నాన్స్టాప్ సర్వీసులను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి మద్దెలపాలెం డిపోలో టికెట్ కౌంటర్ను ప్రారంభించింది. సింగిల్ స్టాప్తో కాకినాడ రాజమండ్రిలకు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మద్దిలపాలెంకి నిన్న 4:20 నుంచి ఇక్కడికి మద్దిలపాలెం బస్ స్టేషన్కి ఏదైతే సింగిల్ స్టాప్ రాజమండ్రిలు అలాగే కాకినాడ నాన్ స్టాప్ రెండు సర్వీసుల్ని మొత్తం షెడ్యూల్స్ని రెండింటిని ఇక్కడ మద్దిలపాలెం నుంచి మార్నింగ్ 7:30కి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఓపీఆర్ సిస్టమ్ కూడా ఆన్లైన్ రిజర్వేషన్స్ కూడా ఇక్కడి నుంచే చేస్తున్నారు. దానికి అది అలైటింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే మళ్ళీ కాంప్లెక్స్కి వెళ్లకుండా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్లకుండా వయా గురుద్వారం నుంచి డైరెక్ట్గా హైవే నుంచి అలా వెళ్ళిపోతే రాజమండ్రి కాకినాడ సర్వీసులు. అదేవిధంగా మరి ఏదైతే ఎక్కడి నుంచి వస్తున్న సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ మద్దిలపాలెం బస్ స్టేషన్ తీసుకొచ్చి థర్మల్ స్కానింగ్ అలాగే వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసి కాంప్లెక్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. దరిదాపుగా రోజుకి ఒక 300 బస్సుల వరకు ఇక్కడి నుంచి పాలకొండ పార్వతీపురం శ్రీకాకుళం టెక్కలి నుంచి వచ్చిన బస్సులన్నీ కంపల్సరీగా మద్దిలపాలెం బస్ స్టేషన్కి వచ్చి థర్మల్ స్కానింగ్ అదేవిధంగా వారి అడ్రస్ ప్రూఫ్లు అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకొని పంపించడం జరుగుతుంది సార్. అండి, యాక్చువల్లీ నేను ఇక్కడ ఆఫీస్ వర్క్ మీద నేను లాస్ట్ 1 మంత్ నుంచి ఇక్కడే ఉన్నాను. సో లాక్డౌన్ కారణంగా ఇక్కడ ఇరుక్కుపోయి అక్కడ సడన్గా నేను వెళ్ళలేకపోయాను. బస్సులు లాక్డౌన్ కారణంగా బస్సులు లేవు, రైళ్ళు కూడా లేకపోవడం వల్ల నేను ఇక్కడ ఉండిపోయాను. సో అప్పుడు నేను మా ఫాదర్కి కొంచెం బాగలేదని చెప్పేసి నేను ఇమీడియట్గా టికెట్ బుక్ చేసుకొని నిన్నటి నుంచే బస్సులు స్టార్ట్ అయినాయి అని తెలిసి అక్కడ వైజాగ్ బస్ స్టాండ్ కాంప్లెక్స్కి వెళ్ళి అడిగితే అక్కడి నుంచి బస్సులు వెళ్ళట్లేదు, మద్దిలపాలెం నుంచి వెళ్ళమని చెప్పారు, మద్దిలపాలెం నుంచే వెళ్తున్నాయని చెప్పారు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇవాళ టికెట్ తీసుకుని బయలుదేరుతాను. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో విశాఖలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని కార్మిక ప్రజాసంఘాలు యాంటీ పాలిమర్స్ డేగా పాటించి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాయి. విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో నేతలను ముందస్తుగానే అరెస్టు చేశారు. అందులో భాగంగా పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో సిఐటియు నాయకుడు జగ్గునాయుడు, గాజువాక్లో సిపిఎం నాయకుడు ఎం సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను సిపిఎం నగర కార్యదర్శి బి గంగారావు ఖండించారు. అరెస్టుల ద్వారా ఎల్జీ పాలిమర్స్ తరలింపు ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని స్పష్టం చేశారు. తక్షణం పాలిమర్స్ కంపెనీని తరలించాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సిఐటియు ఇతర ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోపాలపట్నంలో ఒక అరగంట సేపు భౌతిక దూరం పాటించి మానవహారం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి విచ్ఛిన్నం చేసే కార్యక్రమం అనేది చేపట్టింది. మమ్మల్ని మార్గ మధ్యంలో అరెస్ట్ చేసి మల్కాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మాతో పాటు విశాఖపట్నం ఉన్నటువంటి సిఐటియు నాయకుల్ని కార్యకర్తల్ని తెల్లవారు 4 గంటల నుంచే ఇళ్ల మీదకు వెళ్ళి నిర్బంధం ప్రయోగించి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీంతోపాటు సిఐటియు ఆఫీసులకు వెళ్ళి ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి పోలీసులు పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఈ దుర్మార్గం చర్యని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము అక్కడికి వెళ్ళాము, దౌడ్ జరిగేటానికి వెళ్ళట్లేదు, మేము దోపిడీలు చేయడానికి వెళ్ళట్లేదు. ఈ రాష్ట్ర ప్రజానీక ఈ విశాఖపట్నం ద్వారా ప్రజానీకం తాలూకా ప్రాణాలు కాపాడడం కోసం, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడం కోసం ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరటానికి వెళ్తున్నాం తప్ప ఇంకో తప్పుడు పని చేయడం వెళ్ళలేదు. కాలుష్యం వల్ల ఈరోజు మానవాళ్ళు ఎవరో కూడా సక్రమంగా జీవించడానికి అవకాశం లేకపోతూ ఉంది, అడవులు నాశనం అవుతూ ఉన్నాయి. అట్లాగే పక్షులు పశువులు ఈ సమాజానికి ఏదైతే కీలకమో అవన్నీ కూడా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాయి. మరి ఆ రకంగా ప్రజారేకానికి బతకడానికి కీలకమైనది ఈ గాలి, నీరు, స్వచ్ఛతని చాలా ఇంపార్టెంట్, అవి కూడా కాలుష్యం అయిపోతూ ఉన్నాయి. ఈ అన్నింటినీ నివారించి సక్రమంగా దారిలో పెట్టి బాధ్యత ప్రభుత్వం. మరి ప్రజలు కూడా సహకరించాలనే ఉద్దేశంతో ప్రజలను కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్రజలు కూడా ఈ యొక్క కాలుష్య నివారణలో భాగస్వామ్యం చేయడం కోసం అని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు ఒక మానవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వన్నే పాలమర్స్లో ఉన్నటువంటి గ్యాస్ లీక్ వల్ల 14 మంది చనిపోయారు, 1000 మంది ఇబ్బందులు పడ్డారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ కాలుష్యం అనేది చాలా విపరీతంగా వేళ ఉంది.
రాష్ట్రంలో అణగారిన దళితులకు రాయితీ రుణాలు మంజూరు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రామటాకీస్ డాక్టర్ అంబేద్కర్ భవన్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులను ఆదుకునే విధంగా వ్యక్తిగత ఆర్థిక సాయం అందించాలని రాయితీ మంజూరు చేయాలని డిహెచ్పిఎస్ నేతలు డిమాండ్ చేశారు. మరి ఆయన పరిపాలన పూర్తయిన సందర్భంగా ప్రకటించడం జరిగింది. నవరత్నాలు పెట్టినప్పుడు కూడా దళితుల గురించి అందులో ఏ రత్నం లేదు మాకు. అయినా సరే 190% మంది దళితులు గిరిజనులు కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్ చేశారు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా దళితుల కోసం ఒక ప్రత్యేక పథకం ప్రకటించినటువంటి మరి పరిస్థితి మనకేం కనిపించడం లేదు. వృత్తుల పేరు మీద ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వృత్తికి చేనేత కానివ్వండి, నేత కానివ్వండి, లేదంటే మరి నాయి బ్రాహ్మణులు కానివ్వండి, రజకీలు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ప్రతి వృత్తి ఉన్న వాళ్ళందరికీ కూడా వాటి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు పడేటటువంటి పరిస్థితి మనకు కనిపించింది, చూస్తున్నాం. మరి నిన్నగాక మొన్న కూడా వాహన మిత్ర అని పేరు పెట్టి మరి కార్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. మరి దళితుల సంగతి ఏంటి అనేది మేము అడుగుతున్నాం. ఈవేళ కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని చెప్పి ప్రకటనలు అయితే వస్తున్నాయి. దాంట్లో అటు కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుండి కానీ ఒక్క రూపాయి కూడా ఒక్క దళిత కుటుంబానికి కూడా సహాయం చేరలేదు. ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు సంక్షేమ నిధి కేటాయించామని చెప్పి బడ్జెట్లో ప్రకటించింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్పొరేషన్లో ఉన్నటువంటి డబ్బులు అమ్మఒడికి తీసుకుపోయింది. కనీసం దళితుల సంక్షేమానికి కేటాయించిన డబ్బులు కూడా వీరు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ఓటు బ్యాంకు పథకాల కోసం కోసం దళితులకు బడ్జెట్లో కేటాయించిన డబ్బులు తీసుకుపోయింది. వెంటనే దారి మళ్ళిన నిధులను ఎస్సీ సంక్షేమ శాఖలో వేసి పేదలందరికీ స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని 100% రుణాలు మంజూరు చేసి కరోనా కష్టకాలంలో దళితులను ఆదుకోవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు వైసీపీ 44వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీను అండగా నిలిచారు. వార్డు పరిధి అక్కయ్యపాలెం 80వ ఫీట్ రోడ్ సచివాలయ కార్యాలయ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా వీటిని అందజేశారు. ముఖ్యంగా ఈ ఆటో వాహన మిత్ర పథకం ద్వారా గత అక్టోబర్ నెలలోనే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో మొదటి విడతగా 10,000 రూపాయలు అందరికీ అందజేయడం జరిగింది. కానీ ఈ వాహన మిత్ర ఇవ్వడానికి ఇంకా 4 నెలల సమయానికి అంటే ఇక్కడ ముందుగా గతంలో మనం ఎప్పుడైనా సరే చూసేవాళ్ళం సంక్షేమ పథకాలంటే ఏ రకంగా దాన్ని పోస్ట్ పోన్మెంట్ చేయాలని గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలన్నా ఏ రకంగా ముందుకు గెంటాలి, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేయాలన్నా ఎంతకాలం ఏదో వాయిదాలు వేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన గత ప్రభుత్వం ఈరోజు చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంక్షేమ పథకాలు అందించడం ఆసామాషీ విషయం కాదు. ఎందుచేతంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈ కరోనా సమయంలో ఈ ప్రపంచం మొత్తం కూడా అన్ని సంస్థలు వ్యవహారాలు కార్యకలాపాలు స్తంభించడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కానీ ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి కానీ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో కూడా ఎక్కడ ఎవరికి అభద్రతా భావం అనేది కలగకుండా ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనేది కూడా ఎవరికి అంతుపట్టిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజలకు సేవ చేయాలి. మన విజయసాయిరెడ్డి గారు ప్రగతి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా, అలాగే విజయసాయిరెడ్డి గారికి కూడా మరి మన ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఏదో సందర్భంలో ఆదుకున్నందుకు మరి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ఎక్కువగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మరి అనేక పథకాలు పెట్టడం జరిగింది. మరి ఆయన ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తే ఫస్ట్లో డ్రైవర్లు కాదు మేము కూడా చాలామంది అనుకున్నాం నిజంగా ఏంటి 10,000 వేస్తారా, ఎంతమంది 1,000 మంది 1,00,000 మంది డ్రైవర్లు ఉన్నారు ఎంతమందికి వేస్తారు ఎన్ని రోజులు వేస్తారు అనుకున్నాం. కానీ మరి ఇది నిమిషాల్లోనే క్రింద సంవత్సరం ఇలా బట్టలు నొక్కడం ఇక డబ్బులు పడడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా అంటే ఆయన ఉన్నంతకాలం ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం కూడా అది ఆటోకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా మరి ఆయన ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఆటో డ్రైవర్లు కూడా ఆలోచన చేసుకోవాలి.
రాష్ట్ర తెలుగు సినీ టెలివిజన్ కళాకారుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీని నిర్వహించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కళాకారులకు ఫెడరేషన్ చేయూతనందించింది. మాధవధార గాయత్రి విద్యాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎస్ నారాయణరావు, భూపతిరాజు, శ్రీనివాసరాజు చేతుల మీదుగా కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఇలా చూడు ప్రసర్ చాలా శుభధన్యం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో మేము తలపెట్టాము. లాక్డౌన్ కారణంగా మేము ఈ కార్యక్రమం చేయలేకపోయాము. అయినా సరే మన గౌరవ శాసనసభ్యులు అదీప్ రాజు గారు, మేము మా ఫెడరేషన్ నుంచి మేము కొంతమంది సభ్యులు అడిగిన వెంటనే వారు సుమారు 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు. ముందు వారికి మా ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈరోజు ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు, మిగతా యూనియన్ సభ్యులు రావడం అనేది చాలా శుభదినం. మేము ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మేము ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అందరూ ప్రోత్సహిస్తూ ముందుకు రావాలని వాళ్ళందరికీ నేను పత్రికా మూలంగా తెలియజేస్తున్నాను. మాకు మంచి నాయకత్వం, మంచి నాయకులు మా భూపతి శ్రీనివాసరాజు గారు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం మాకు చాలా సంతోషం. ముందుగా జూనియర్ ఆర్టిస్టులకు కానీ మిగతా వాళ్ళకి కానీ చెప్పడం ఏంటంటే, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే, మన యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే, మనకు స్థానికంగా మనం ఇక్కడ మన కార్డులు మన ఫెడరేషన్ డెవలప్ చేయడానికి మీరు అందరూ సహకరించాలి. తప్పించి మనకి ఎవరు వ్యతిరేకులు కాదు, అందరూ మనకు కావాలి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళతో కలిసి పనిచేస్తాం, మనతో వాళ్ళు కలిసి పనిచేస్తారు. మనలో ఎగువలు కానీ ఎటువంటివి పెంచుకోకుండా అందరూ ఐక్యమత్యంగా ఇలాగే మనం కొనసాగినట్టుగైతే విశాఖపట్నం సినిమా హబ్గా త్వరలో అవుతుందని చెప్పి నేను ఆశాభావం తెలియజేస్తూ సెలవు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక 51వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రే వెంకటరమణ మొక్కలు నాటారు. వార్డు పరిధి మాధవసారవడ కాలనీలో పచ్చదనం అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇదిగా ఇక్కడ ఉన్నాం పాత్రాది దగ్గర. నీలేనా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యావరణం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంలో, అదేవిధంగా మా ఉత్తర నియోజక సమన్వయకర్త గారు కూడా పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తి. ముఖ్యంగా ఈ దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించకపోతే ఏం జరిగిందో మనం ఇప్పుడు చూస్తున్నాం. గతంలో జరిగిన పరిణామాలు చూస్తే ప్లాస్టిక్తో యుద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ మొక్కలు కూడా ఎక్కడ అడవి సంపద మన దేశంలో 33% ఉండవలసిన అటవీ ఈ శాతాన్ని ఈరోజు 24%కి వచ్చిందంటే మన రేపు పర్యావరణం ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రపంచ భూమండలం వేడి ఓజోన్ పొర ఏదైతే ఉందో అది కూడా ఈరోజు ప్రమాదకర స్థితిలో వచ్చే స్థాయి ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న పరిశ్రమలు కూడా మనందరం కూడా పర్యావరణాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా దాన్ని నిరోధించి రాబోయే కాలంలో ప్రజలందరికీ కూడా పొల్యూషన్ని నిరోధించే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టుని నాటండి, ఒక ప్రాణాన్ని కాపాడండి అనే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తుంది. మా 51వ వార్డులో కూడా మేము చెట్లు నాటి రేపు రాబోయే కాలానికి వృక్షో రక్షిత రక్షిత అంటారు, చెట్లు నాటితే మీకు అవే రక్షిస్తాయని చెప్పేసి మన పురాణాలలో కూడా చెప్పింది. దాన్ని మేము పాటించే దిశగా మా పార్టీ తరపు నుంచి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బాధ్యతగా వహించి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లేటువంటి పర్యావరణాన్ని మనకు ఏ విధమైనటువంటి జబ్బులు ఉండవు.
ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్. ఈ క్లీన్ అండ్ గ్రీన్ అన్నటువంటిది చాలా అవసరం. ప్రతి ఒక్కరు ఎవరింటి ముందు వాళ్ళు ఒక మొక్క వేసి క్లీన్గా ఉంచుకోవడం అన్నటువంటిది నేర్చుకోవాలి. ప్రతి మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను వేయాల్సినటువంటి వేసి దాన్ని పోషించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఈ పర్యావరణం అన్నటువంటిది అందరి భుజస్కంధాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ ఏ ఒక్కరో చేస్తారు ఎవరో చేస్తారు అనుకోకన్నా మనం మన పని మనం క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేయాలంటుంది. కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 32వ వార్డు ఆటో వాళ్లకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామిరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి అల్లిపురం కార్యాలయంలోని విఎంఆర్డీఏ చైర్మన్ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ద్రోణంరాజు శ్రీనివాసరాజు చేతుల మీదుగా ప్రగతి భారతి ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్ మూలే రామిరెడ్డిలు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆటో వాళ్లకు వాహనమిత్ర పథకం ద్వారా ఈ ఏడు ముందుగానే వారి అకౌంట్లలో నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. తర్వాత మన చెరువుగట్టు ఈ ప్రాంతాలన్నీ కూడా ఆటో స్టాండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజయసాయిరెడ్డి గారి ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి నిత్యావసర సరుకులు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్టు వాళ్ళు ఈ మా పారిశుద్ధ్య కార్మికులకు కానీ లేదు ఇంకా ఇతర వైద్యులకు కానీ లేదా మన రంజాన్లో తోఫా వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేశారు. వారి కృతజ్ఞతలు. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతదేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ దినదినం ప్రవర్ధమానం అవుతున్నాడు. దానికి ప్రధానమైనటువంటి కారణం అనునిత్యం కూడా ఆయన ఏదైతే పాదయాత్రలో నవరత్నాలు పెట్టాడో సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం, ప్రగతి భారతి ఫౌండేషన్ నుండి ఏవైతే ఆటో కార్మికులకు అంటే ఏదైతే లాస్ట్ టైము వాహన మిత్ర అనే దానికి పేరు పెట్టేసి మన ఆటో డ్రైవర్స్ అందరికి కూడా 10,000 రూపాయలు ఏవైతే పడ్డాయో మన కాన్ఫిడెన్స్ వైడ్ కానీ అన్ని చోట్ల కూడా, అదేవిధంగా వాళ్లకు ఇవాళ ప్రగతి భారత ఫౌండేషన్ నుండి రేషను కందిపప్పు ఏవైతే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందజేయడం జరిగింది. అలాగనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆదేశాలు ఇస్తున్నారో మన విఎంఆర్డీఏ చైర్మన్ గారు అదేవిధంగా బలోపేతం చేస్తూ నియోజకవర్గాన్ని వార్డు వైడ్గా కూడా బలోపేతం చేస్తూ అలాగే చేస్తున్నారు. కాబట్టి మనం ఇంకా అభివృద్ధి చెందాలి. నెక్స్ట్ 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ ఇంకా సీఎం కొనసాగాలని చెప్పేసి మనందరి ఉద్దేశం కూడా ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాము. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో వాళ్లకు స్థానిక 27వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సర్వేశ్వర్ రెడ్డి చేయూతను అందిస్తున్నారు. దొండపర్తి వార్డు కార్యాలయంలో ప్రగతి భారతి ఫౌండేషన్ తరపున విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీ విజయసాయిరెడ్డి గారు ఆదేశాల మేరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు లాక్డౌన్లో చాలామంది ఈ ఆటో కార్మిక సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి రైస్ కానీ ఇంకా ఇతర నిత్యావసర సరుకులు పప్పు దినుసులు కానీ ఇతరవన్నీ కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ మొన్న రంజాన్లో ముస్లిం సోదరులందరికి కూడా ఇవ్వడం జరిగింది తోఫా. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులకు కానీ పోలీస్ శాఖ కానీ వైద్య శాఖ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగారు ఆయన. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఆయన పాదయాత్రలో మీకు మాట ఇచ్చాడు ఆటో కార్మిక సోదరులు నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటానని. కానీ 4 నెలలు తిరగక ముందే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్లో మీకు 10,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆటో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నమోదు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా సరే ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు. అలాగే మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు ఈ ఆటో కార్మికుల కోసం. వీళ్ళని గొప్పగా ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం అదే మాట మీద అతను ముందుకెళ్తున్నారు. అదే ఈరోజు అందరూ కూడా అందరం ఒక కళ్ళల్లో ఆనందం చూస్తున్నామండి. వాళ్ళకి అకౌంట్లో 10,000 రూపాయలు పడడం వాళ్ళకి ఎంతో అవసరాలు తీరుతాయని వాళ్ళు చాలా ఆనందపడడం. అదే రోజు ఈ ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా తరఫున మనం నిత్యావసర సరుకులు వాళ్ళకి పంపిణీ చేయడం. గౌరవ అధ్యక్షుడైన విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కరోనా
సందర్భంగా ఈ కరోనా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ యొక్క వార్డులో సర్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ పథకాన్ని ఎంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రగతి భారతి ఫౌండేషన్ వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసే విధంగా ముఖ్యమైన ఏర్పాట్లు చేసిన సర్వేశ్వర రెడ్డి గారిని కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు వైసీపీ 46వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కట్టమూరి సతీష్ చేయూతనందించారు. వార్డు పరిధి కస్తూరి నగర్లో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా వీటిని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో సోదరులందరికీ కూడా ఆటో కానీ ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ సోదరులందరికీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా రెండో విడత ప్రతి ఒక్కరి అకౌంట్లోకి నేరుగా 10,000 రూపాయలని ప్రభుత్వం తరఫున డిపాజిట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాహన మిత్రకి సంబంధించి గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కరోనా ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 4 నెలల ముందుగానే ఒక సంక్షేమ పథకాన్ని సమయానికంటే ఒక 4 నెలల ముందుగానే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆటో సోదరులందరికీ కూడా అండగా నిలబడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగానే చేపట్టడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా ఈ వాహన మిత్ర లబ్ధిదారుల విషయంలో రాష్ట్రంలోనే ప్రథమంగా నిలబడటం జరిగింది. అంతేకాకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా సుమారు 2,500 మంది ఆటో సోదరులకు కానీ ట్యాక్సీ సోదరులకు కానీ అందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరోనా సమయంలో ఆటో కానీ వ్యవస్థలన్నీ స్తంభించడం వల్ల రవాణా వ్యవస్థ కూడా స్తంభించడం వల్ల ఇబ్బంది పడుతున్న ఆటో సోదరులందరికీ కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రగతి భారత ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు ప్రగతి భారత ఫౌండేషన్ ద్వారా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న అందరి ఆటో సోదరులకి కూడా ఒక కిట్ని గ్రాసరీ ఐటమ్ కిట్ని ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదకర పరిశ్రమలపై వామపక్షాల మహానిరసన, ఆందోళనకారుల అరెస్ట్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్, 128కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. వైద్య పరీక్షల్లో అపశృతి, సిరప్ వెక్టించి అపస్మారక స్థితికి చిన్నారి బంధువుల ఆందోళన. జన్మభూమికి ప్రవాసాంధ్రులు, కువైట్ నుంచి విశాఖకు చేరిన 117 మంది. అప్పన్నస్వామికి చందన సమర్పణ, 4వ విడత చందనం సమర్పించిన ఆలయ వర్గాలు. ఈసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.